అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో ఏడాది విడుదలైన పుష్ప సినిమా ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమాతో బన్నీకి ప్రపంచ స్థాయిలో క్రేజ్ పెరిగిపోయింది ఇక ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ఈ సినిమాలోని పాటలు కూడా ప్రధాన కారణమనే చెప్పాలి ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీతం చార్ట్ బస్టర్గా నిలిచింది ఈ సినిమాలోని పాటలను అనుకరిస్తూ ప్రతి ఒక్కరూ రీల్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఈ పాటలకు పాపులారిటీ తెచ్చారు సినిమాలోని ప్రతి పాట కూడా మిలియన్ల కొద్ది వ్యూస్ని అందుకున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు పుష్ప టూ కోసం రంగంలోకి దిగారు దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే మూడు పాటలను పూర్తి చేశారట డిఎస్పీ టూ షూటింగ్ ప్రారంభం కాకముందే మూడు పాటలను దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడని సమాచారం అయితే పుష్ప పార్ట్ టూలో కూడా ఒక టైటిల్ సాంగ్ ఉండబోతుందని అంటున్నారు ఈ క్రమంలోని ఈ టైటిల్ సాంగ్ని ఓ ఫేమస్ సింగర్ పాడబోతున్నట్లుగా ఓ వార్త బయటకు వచ్చింది అతను మరెవరో కాదు భీమ్లా నాయక్ అనే టైటిల్ సాంగ్ పాడి ఒక్క పాటతోనే ఫేమస్ అయిన కిన్నెర మొగలయ్య పుష్ప టూ సినిమాలోని టైటిల్ సాంగ్ని పాడబోతున్నారట ఇక జానపద కళాకారులను ఎంకరేజ్ చేయడంతో దేవిశ్రీ ప్రసాద్ ముందుంటారనే విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఇటీవల పుష్ప పార్ట్ వన్లో ఫోక్ సింగర్ అయిన బంగ్లీ చెల్లి ఇంద్రావతి చౌహాన్ని సింగర్గా పరిచయం చేసి ఆమె చేత ఊ అంటావా మావా ఊహ అంటావా మావా అనే పాటను పాడించి సెన్సేషన్ క్రియేట్ చేశారు ఇప్పుడు పుష్ప టూలో కూడా మరో జానపద కళాకారుడు కిన్నెర మొగలయ్యతో టైటిల్ సాంగ్ పాడించబోతున్నారట త్వరలోనే ఈ టైటిల్ సాంగ్ రికార్డింగ్ ఉండబోతుందని చెబుతున్నారు అంతేకాదు ఈ పాటకి మేకర్స్ కిన్నెర మొగలయ్యకి భారీ రెమెండేషన్ కూడా ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ను పాడి సెన్సేషన్ క్రియేట్ చేసిన కిన్నెర మొగలయ్య ఇప్పుడు టూలో కూడా టైటిల్ సాంగ్ పాడబోతున్నాడనే విషయంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు ఈ వార్తతో సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి